వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక 48 గంటలు ఈ రాశుల వారి డబ్బు వెతుక్కుంటూ వస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. మొత్తం ఈ యొక్క గ్రహ సంచారం అనేది మొత్తం 12 రాశులకి ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రము అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుందని, ప్రతి నెలకు ఒకసారి రాశి మధ్య సూర్యుడి వల్ల కొన్ని రాశుల వారికి భారీగా ఆర్థిక ప్రయత్నాలు ఉంటాయి. గ్రహాలకు అరుదైనటువంటి సూర్యుడు అందరికీ మంచి ఫలితాలు ప్రసాదిస్తాడు. వాటి వివరాలు తెలుసుకుందాం. చంద్రునికి చెందిన కర్కటక రాశిలోనికి ఉన్న సూర్యుడి సంచారం కొందరికి యోగాలను ఇస్తుంది. సింహరాశి వారు, ఈ రాశి వారికి సూర్య భగవానుడు మంచి యోగాన్ని కలిగిస్తాడు. దీనివల్ల వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు కలగడంతో పాటు ధన ప్రవాహం ఉంటుంది. దీనివల్ల మీరు జీవితంలో స్థిరపడతారు. దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఇవి కూడా బాగా అద్భుతంగా కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి యొక్క కోరికలు నెరవేరటం ఇది మంచి సమయము. కుటుంబ సభ్యుల మధ్య అన్యత పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా బాగా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఎంతో అద్భుతంగా మెరుగుపడుతుంది. మిథున రాశి వారు, బాణుడు వీరికి అదృష్టాన్ని కావాల్సినంత తెస్తాడు. ఈ సమయం ఎంతో స్థిరంగా ఉండి డబ్బు కురిపిస్తుంది. జీవిత భాగస్వామ్యత అన్యోన్యత పెరగటం వలన భవిష్యత్తులో కూడా వీరికి బంధం పటిష్టంగా ఉండటానికి పునాది పడుతుంది. ఈ రాశి వారికి ధనం వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పవచ్చు. పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంలో కూడా అద్భుతంగా ముందడుగు వేస్తారు. వృశ్చిక రాశి వారికి పనిచేసే ప్రాంతంలో జాగ్రత్తగా ఉండటం వలన ఆర్థికంగా వచ్చే లాభాలు కొంత ఆలస్యంగా వస్తాయి. సూర్యుని సంచారం వీరికి జీవితం వృద్ధి చెందేలాగా చేస్తుంది. వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉండటంతో పాటు వ్యాపారం అనుకూలంగా సాగుతుంది. ఇతర ప్రాంతాలకు దీనికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు.